మీ పేరు ఏం పేరాను? నరసింహ. నరసింహ. ఏం పేరాను? నరసింహ. నరసింహ ఏం చేస్తారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? మేము ఇక్కడ చూడమ్ముకుంటాం అండి. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. వయసులలో అమ్ముకొని రాత్రి వస్తున్నాక కూడా భయపెట్టిస్తుంటారు వీళ్ళు. ఏమని భయపెట్టిస్తారు? ఎందుకు? అది ఏం ఇక్కడ రావద్దు అది అది ఏదో భయపెట్టిస్తూ ఉంటారు. ఈ మాతాన కొంచెం 1,000 2,000 డబ్బులు కూడా ఉంటాయి కదా, వయసులో మిక్సర్ అమ్ముతుంటాం. ఆ భయానికి మేము గమ్మున వచ్చేస్తాం అలా. ఇట్లనే ఖాళీ అయిపోయాలనుకుంటారు. ఏంది ఎందుకు అని అడదారు మీకు. వాళ్ళ వాళ్ళ ల్యాండ్, ఈ ల్యాండ్ గురించి మీకు పక్కకి వెళ్ళి మేము కొంచెం డబ్బులు ఇస్తాం మీకు వెళ్ళిపోరు అని. ఎంత ఇస్తామంటున్నారు? ఎంత అని చెప్పలేదు మాకు. కొన్ని డబ్బులు ఇచ్చేస్తాం వెళ్ళిపోండి అని ఆ ఇంట్లో వరకు. ఇది మొత్తం ఎంత ఎంత జాగా ఉంది? దాదాపు 2 ఎకరాల పైన ఉంటుంటుంది. కాదు ఆ బ్లూ బ్లూ ఉన్నాయి కదా, బ్లూ షీట్స్, ఆ బ్లూ షీట్స్ ఎవరు అవన్నీ? అన్ని దానం నాగేందర్. అవి దానం నాగేందర్ వేయించాడు. అంతకుముందు ఎవరిపై ఉండేది? ముస్లింది ఉంది అది. ఎవరు తిబ్లా అనే ఆయన జీపీ కింద. అంటే ఏం చేస్తామని చెప్తున్నారు? ఖాళీ చేయాలి. ఎందుకంటే అపార్ట్మెంట్ కడతారా? వాళ్ళు ఏం కట్టుకుంటారో తెలియదండి. అది ఎప్పుడన్నా దానం నాగేందర్ వచ్చి మాట్లాడారు? రాలేదు రాలేదు. ఎవరు మాట్లాడుతున్నారు మరి? వీళ్ళే హోంగార్డ్స్ ఇక్కడ ఉంటారు కదా, వాళ్ళు అది ఇది చెప్తా ఉంటారు ఇలా అని. అది ఏం చేస్తారు వాళ్ళు? ఇక్కడ ఇక్కడ కూర్చుంటారు 7 మంది ఇక్కడ కూర్చుంటారు. సార్ ఏది చెప్పాడు అది చెప్పాడు అని చెప్తుంటారు వాళ్ళు. ఏం చెప్పారు ఇంతవరకు మీతో? ఇంతవరకు ఏం చెప్పలేదు. 2 నెలలు అయితే కాల్ చేయాలి మీరు అది అని చెప్తుంటారు. డైలీ పొద్దున అవి ఫోన్ల ద్వారా ఫోటోలు తీస్తుంటారు. బస్ మొత్తం అక్కడ ఇచ్చి అక్కడ వరకు ఇక్కడ డైలీ పొద్దున సాయంత్రం ఫోటోలు తీసుకొని పోతుంటారు. ఎందుకు ఫోటోలు? ఎందుకు ఎందుకు అంటే మా సారు పంపిమన్నాడు మీకెందుకు అది అని చెప్తుంటారు. ఇక మిమ్మల్ని భయపడిస్తారంటారు. అంటే ఏం చేస్తారా భయపడిచ్చే టైంలో వాళ్ళు? ఇక్కడ ఇక్కడ మందు తాగకుండా గంజాయి తాగకుండా ఉంటుంటారు. ఇక్కడ గంజాయి తాగుతారా? గంజాయి తాగకుండా వాళ్ళెంబడి మిగతా వాళ్ళు కూడా వస్తుంటారు. గంజాయి తాగుతుంటారు, మందు తాగుతుంటారు. నైట్ 12 గంటల 2 గంటల కూర్చుంటారు ఇక్కడ. ఇక్కడ మాకు లేడీస్ ఉన్నారు, వాళ్ళకంతా అవతలకి ఇబ్బందిగా భయం పడుతుంటారు వాళ్ళు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? 20 సంవత్సరాలు. 20 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారు. వాటర్ కానీ కరెంట్ కానీ ఫస్ట్ అన్ని అన్ని ఇక్కడే అన్ని ఇక్కడే ఉన్నాయి. మాకు నల్ల బిల్లు కరెంట్ బిల్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ట్యాక్స్ కడుతున్నారు? ట్యాక్స్ కడుతున్నాం. ఏంది మీరు ఏం చెప్తారు మరి? ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే మాకు భయం ఉన్నా సార్ ఇక్కడ మాకు వాళ్ళు వెళ్ళిపోమని, మేము ఏదో డబ్బులు ఇస్తాం వెళ్ళిపోమని వాళ్ళు అంటారు. పొద్దున్నే మబ్బుల 5 గంటలకు వచ్చి వాళ్ళు ఆ ఫోటో తీసుడు ఫోన్ ద్వారా అవి మాకు భయం ఉంది ఎక్కువ. ఇక్కడ తాగి చేసి బయటకి రావాలంటే కూడా మాకు ఇబ్బంది. నైట్ కొంచెం బయటకు రావాలంటే కూడా తాగి ఉంటారు, గంజాయి తాగి ఉంటారు. అలా మాకు ఇక భయం ఎక్కువ ఉంది. ఓకే. ఇంకొక అతను ఉన్నాడు, ఇతను కూడా మీ పేరేం పేరా? సింహరాములు. సింహరాములు. సింహరాములు ఏందన్నా ఏం జరుగుతుంది? మాకు 20 సంవత్సరాల నుంచి మేము అన్ని ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం, అన్ని చేసినాం. అన్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు ట్యాంక్ కట్టినాం, నల్లలు ఉన్నాయి, మీటర్లు ఉన్నాయి, టెక్స్లు కడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. కాళ్ళు గుండాలు వచ్చి ఒకరోజు వచ్చి అందరినీ బయట తోలిచ్చేసి మొత్తం వచ్చి గుండాలు వచ్చి మొత్తం కూలగొట్టేసి అన్ని ఉన్నాయంటే నా జాగా. అంటే కూల్చేటప్పుడు ఇంట్లో మనుషులు ఉన్నారా? కుటుంబ సభ్యులు మనుషులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఈ పక్క కొద్దిగా శీతల ఈ పక్క రూములలో ఉన్నాం మేము. ఈ బతుకు తిరిగి ఉంచి పెట్టుకున్నాం. పెట్టుకోండి అది చేస్తే గుండాలు తోలిచి మొత్తం మా కొడుకును మా భార్యను అయితే దీచాం. అది అది దేశం మీద కూర్చొని పెట్టుకుని ఆడ దించి తీసుకోవి ఇక్కడ నుంచి దేశం. ఎందుకు అని అడగలేదు? ఎట్లా ఎందుకు అని అడగలేదు? ఎందుకనంటే మీ మాది జాగా, మీరు వెళ్ళిపోవాలి నుంచి భయపట్టించాడు, బెదిరించాడు. ఇది ఎవరిది జాగా? నాది. నాదే. మీ పేరు మీద ఉందా? నా పేరు మీద ఉంది. నా పేరు మీద ఉంది, ఆయన పేరు మీద ఉంటుండే. ఈయన ఇంకా మన 5 పాటలు 5 మంది ఉన్నాయి ఇక్కడ అంతే. ఇక అన్ని ఇంట్లో అన్ని తీసేస్తామని. ఎవరు ఉన్నారు దీని వెనకాల? దీనిక దాన నాగేందర్ ఉన్నాడు. ఇంకెవరు ఉన్నాడు? అంటే ఆయన ఎప్పుడన్నా వచ్చాడు ఈడికి రాడు. ఆయన మనసులో తోలేస్తాడు. ఎవరు? సుధీర్ అంటాడు. సుధీర్ సుధీర్ రెడ్డి, సుధీర్ గౌడ అని పేరు. ఆడొచ్చి మొత్తం వానికి మనిషి అట్టాడు. గుండాల వచ్చి బస్తీలను తోలుకొని వచ్చి ఆ బస్తీలను అంతా చిల్లర పొరగాలను తోలుకొచ్చి ఇక్కడ పెట్టి మమ్మల్ని ఆగమాగం చేస్తాడు. చిల్లర పొరలు తీసుకొచ్చి 10 మంది దాకా గ్యాంగ్ ఉన్నారు వాళ్ళు. ఆరిపాడు ఎక్కువ వచ్చి షాక్ పట్టుకొని వచ్చి ఒక ట్యాంకులు పట్టి మీటర్ పెండు ఒకటి ఒకటి ఆడ పెట్టిండు అని చేసిండు. అని ఆరిఫ్ గాడు ఆడు చెప్పినట్టు ఎవరు సుధీర్ ఆరిఫ్ ఎవరు? ఈడ బస్సులో ఉంటాడు. ఏడు ఉంటాడు ఇక్కడ ఎక్కడ బస్సులు ఉంటాడు. ఎవరు ఆయన? ఎవరు? తుర్కాయన తుర్కొల పిల్లగాడు. అంటే దానం నాగేంద్ర మనిషి? ఆ మనిషి దానం నాగేంద్ర మనిషి. సుధీర్ రెడ్డి, సుధీర్ పట, సుధీర్ గౌడ్ అని పేరు. సుధీర్ గౌడ్ మనిషి.
ఏమన్నా అంటే ఆయనకు ఫోన్ కొడతాడు సుధీర్ ఇప్పుడు. ఎక్కడ వాళ్ళ వాళ్ళ ల్యాండ్ ఎక్కడ ఉంది వెనకాల ఎవరు ఎక్కడుంది? అక్కడ నుంచి అక్కడ అన్నారు వాళ్ళు, అక్కడ నుంచి మొత్తం అక్కడ వాత్కూరాలు ఏది అట్లా రేకులు కూడా వాత్కూరు. బ్లూ షీట్స్ ఉన్నంతవరకు అంతవరకు వాత్కూరు వాత్కుని ఎంగేసిచ్చారు. కథం ఇళ్ళకి వచ్చేసారు, వచ్చేసి అందరిని కొట్టుడు చేసి చేసి కథం వారిపుగాడు మిమ్మల్ని కూడా దాడి చేశారు, కొట్టారు. దేశం మీద దేశం మీదనే కూర్చుని పెట్టుకుపోయారు. కంప్లైంట్ చేయలేదా మీరు పోలీసులో? కంప్లైంట్ చేయలేదా? ఇచ్చినాం, ఇస్తే ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళు పోలీసు వాళ్ళు ఏంటి ఇక పశలు తిన్నారో ఏం చేసారు వాళ్ళు పోనీరా వాళ్ళు జాగంటే వీళ్ళు జాగంటే ఎవరు ఓకురే టెంకలు అని చెప్పారు. చెప్పిరు అంతలే ఊకున్నారు. ఇక ఇంత బాధలు పెడుతున్నాడు మమ్మల్ని, అంత కష్టాలు పెడుతున్నాడు దానం అందంటే ఈ నాది జాగంటాడు అది అందరూ కప్పుకున్నాడు అంటే వెళ్ళిపోవాలి మళ్ళీ ఇళ్ళకి వచ్చాడు అంతా కబ్ చేసుకుంటా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎంత ఎన్ని ఉన్నాయి బస్తీలో ఇండ్లు? ఎన్ని ఉన్నాయి? ఉన్నాయి నా 50 ఇండ్లు 50 60 ఇండ్లు ఉన్నాయి. అవన్నీ తీసేస్తామంటారు ఇప్పుడు? అన్నీ తీసేస్తా అంటున్నాడు. అక్కడదాకా ఉంది, అక్కడదాకా ఎన్ని ఇళ్ళ దాకా ఉన్నాయి. అయితే గట్లా చేసి ఆయన చేసి ఆగమాగం చేసి అడివాడి చేస్తుండే గడికి ఒక మనిషిని తొలుతున్నాడు సుధీర్ రెడ్డి సుధీర్ గౌడ్ అటోడు అని మనిషి ఎవరు మనిషి ఆనందనగర్ మనిషి సుధీర్ గౌడ్ గ్రేట్ గౌడ్ ఆయన వచ్చి పోరగాల పట్టుకొచ్చి శిశువరాలు పట్టుకొచ్చి తాగిపించి చేపించి వీళ్ళ ఇళ్ళకి రానియకురా ఇళ్ళకి రానియకు చేయక అని చెప్పిపోతున్నాడు సుధీర్ రెడ్డి అని సుధీర్ గౌడ్ అని చెప్పితే వాళ్ళు చెప్తే మా సుధీర్ గౌడ్ రానియక అన్నాడు దానందనగర్ చెప్తానని చెప్పి వీళ్ళు పోరాలు చెప్తారు మాకు భయపడిస్తారు ఈ పోరాలు చాలా తీసుకొస్తాడు ఆ ట్యాంకులు కొట్టండి మేము అది ఉన్నట్టే వాళ్ళకి రాని తెల్ల ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు అట్లా చేస్తారు వాళ్ళు అరిగత ఎందుకంటే మేము టెక్స్లు కడుతున్నాం. ఏం చెప్పాలనుకుంటున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు మరి ప్రజాపాలన అంటారు ఈరోజు ధర్నా చేశారు మీరు వచ్చి అక్కడికి ఏం చెప్తారు? మేము ఏం లేదు మా మా ఇండ్లు మాకు ఇవ్వాలి మేము అదే కంప్లైంట్స్ కూడా అదే ఇచ్చినాం మా ఇల్లు మేము కట్టుకుంటాం మాకు న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఏరియా ఎంపీ ఆయన ఏరియా ఎంపీ రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఇప్పుడు ఆయన చేసినా ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా ఎంపీ ఏరియాకు ఆయన ఆయన ఏరియా దయచేసి మమ్మల్ని రక్షించి మా ఇల్లు మాకు కట్టించుతాడు చేయాలి ఆయన రేవంత్ రెడ్డి సార్ అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.